కోవిడ్-19 ఎఫెక్ట్ తో నిర్మాణ రంగం ఇంకా కోలుకోలేకపోతోంది. లాక్ డౌన్ల వల్ల కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగాయి. ప్రాజెక్టులు అనుకున్న టైం కన్నా ఆలస్యమవుతుండటంతో ఇన్వెస్టర్లపై భారం పడుతోంది. లాక్ డౌన్ తర్వాత బ్యాంకులకు లిక్విడిటీ సమస్య ఏర్పడడంతో తమకు నిధుల ఇబ్బంది తలెత్తిందంటున్నారు ఇన్వెస్టర్లు. రియల్ ఎస్టేట్ ధరలు భారీగా దిగొచ్చే అవకాశాలున్నాయని పుకార్లు వచ్చినా ధరలు ఎక్కడా తగ్గలేదు. డిమాండ్ సరఫరా ఎలా ఉన్నా ఐరన్ సిమెంట్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రీ లాక్డౌన్ లో ఐరన్ టన్నుకు 37,000 రూపాయలుంటే ఇప్పుడది 58,000 నుంచి 68,000 రూపాయలకు చేరింది. వైజాగ్ స్టీల్ అయితే 75,000 రూపాయలకు పైనే ఉంది. సిమెంట్ ధర బస్తాపై దాదాపు 100 రూపాయలు పెరిగింది. గతేడాది జనవరి డిసెంబర్ లో సిమెంట్ ధరలు 25%, ఐరన్ 60% పెరిగాయి. ఇసుక ధరలు, తీసుకున్న లోన్లకు వడ్డీలు కూడా పెరగటంతో తమపై భారం పడిందంటున్నారు బిల్డర్లు. సో మెయిన్ గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 6% నుంచి 7.5% పెరిగింది. నాలా ఛార్జెస్ జిహెచ్ఎంస్ ఏరియాలో 2% నుంచి 3%, హెచ్ఎండి ఏరియాలో 3% నుంచి 5% పెరిగినాయి. ఈ మార్కెట్ వాల్యూ అనేది పెరగడం వలన ఇది సేల్ ట్రాన్సాక్షన్ కింద రియల్ ఎస్టేట్లో సేల్ ట్రాన్సాక్షన్ అవుతుంది. కస్టమర్లకి చాలా ఎక్కువ ఇబ్బంది ఉంటుందండి. మాకు ఇండైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళకి డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. మా యొక్క కొనుగోలుదారులు మాకు తగ్గిపోతారు, సేల్స్ బాగా పడిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగి స్టాక్ పెరిగిపోయి రేపు నిర్మాణ రంగం కుదేలైతే దాని ఇంపాక్ట్ భారతదేశ జీడిపిలో కూడా పడుతుంది. ఈ టైంలో రిజిస్ట్రేషన్స్ అనేది మాకు భారమైంది. దానికి తోడు ప్రీ సేల్ కూడా, యుడిఎస్ సేల్ ప్రీ సేల్ వలన కూడా మాకు రియల్ ఎస్టేట్ ప్రైస్ మార్కెట్ అనేది చాలా ఇంపాక్ట్ అయింది. ఐరన్ సిమెంట్ ఇసుక ధరలతో సంబంధం లేకుండా ఒక స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి 200 నుంచి 450 రూపాయలు పెరిగాయి. నైపుణ్యం ఉన్న కూలీలకు రోజుకు గతంలో 400 నుంచి 500 రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు 1300 ఇవ్వాల్సి వస్తోంది. గతంలో 2000 చదరపు అడుగు విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి దాదాపు 20 లక్షలు ఖర్చైతే ఇప్పుడది 35 లక్షలకు చేరింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరిగాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 నుంచి 7.5%, నాలా ఛార్జీలు జిహెచ్ఎంసి పరిధిలో 2 నుంచి 3%, హెచ్ఎండిఏలో 3 నుంచి 5% పెరిగాయి. 6 నెలల క్రితమే 30% మార్కెట్ వాల్యూ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో 30% పెంచడంతో ప్రజలతో పాటు తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు బిల్డర్లు. భూముల ధరలు తగ్గించుకున్నా రిజిస్ట్రేషన్, నాలా ఛార్జీలు తగ్గించాలని కోరుతున్నారు. ప్రీలాంచ్ వలన వాళ్ళు ముందుగానే 100% పేమెంట్ చేసేసి కొనుక్కుంటారు. వాళ్ళు రేపు కట్టలేకపోతే వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఆ ఇంపాక్ట్ నిర్మాణ రంగం మీద పడి అది డైరెక్ట్గా మళ్ళీ మా మీద పడుతుందండి. దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తా, ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం వలన ఇక్కడ ఆకర్షిస్తున్న నార్త్ ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ కానీ ఎక్కడి నుంచైనా వచ్చే వాళ్ళందరూ కూడా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ ఇంపాక్ట్ రెవెన్యూ మీద పడుతుంది బాగా. తెలంగాణలో ఇతర జిల్లాల్లో 2 టైర్ సిటీ 3 టైర్ సిటీలో కొనటం వలన వీళ్ళు తెలంగాణలో బాగా కొంటున్నారేమోనని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు. మేము ఇప్పటివరకు పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించమంటున్నామండి. ఎఫోర్డబుల్ హౌసింగ్ లో 1% చేయమంటే. గత 2 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దగా లాభాలేవు. వరుసగా ఏదో ఒక ఎన్నికలు జరగటం కూడా ఇందుకు కారణం. తెలంగాణలో హెచ్ఎండిఏకి కమిషనర్ లేకపోవటం కూడా ప్రాబ్లం అవుతోందంటున్నారు చిన్న బిల్డర్లు. లేఅవుట్ పర్మిషన్స్ కోసం కొందరు అధికారులు ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. అన్ని కరెక్ట్ గా ఉన్నా 6 నెలల పాటు తిప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని, తమకు తగిన న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. రేట్స్ పెంచడం అనేది కొద్దిగా కంట్రోల్డ్గా ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాల నుంచి పెంచకుండా ఒకటేసారి పెంచితే వ్యతిరేకత రాలేదని మళ్ళీ రెండోసారి పెంచారు అని చెప్పి మేమందరం అనుకుంటున్నాం. వ్యతిరేకత ఫస్ట్ టైంకి రాలేదు. ఎందుకు రాలేదు అంటే రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ప్రతిదానికి. సార్, ఇంత రిజిస్ట్రేషన్ వాల్యూ మాది బడ్జెట్ అండి, మాకు లోన్ ఇంతవరకే వచ్చినాయి, మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి అయిపోతూ ఉంది, మీరెత్తైనా తగ్గివ్వండి అని బిల్డర్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. మాకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కమిట్ అయిన ప్రైస్ కంటే రేట్లు పెరిగిపోయి కన్స్ట్రక్షన్ చేయడమే ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా మేమే సపోర్ట్ చేయమని కస్టమర్లకు చేయకుండా రిజిస్ట్రేషన్లు అలాగే పెండింగ్ ఉండి. నిర్మాణ రంగంపై దాదాపు 60% మంది తెలంగాణ ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో చిన్న మధ్య సంస్థలతో పాటు బడా కంపెనీలు ఉన్నాయి. వీళ్లతో పాటు కూలీలు, సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీలు, ఐరన్, ఇసుకతో పాటు వివిధ ఇండస్ట్రీలలో వర్క్ చేసేవారు ఉన్నారు. అందుకే ఐటీ, టెక్స్టైల్, ఎంఎస్ఎంఈ లాంటి రంగాలకు అందిస్తున్నట్టే తమకు సాయం చేయాలంటున్నారు.